దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? ఋతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా? ఈ ప్రశ్నలకు వాతావరణ శాస్త్రవేత్తలు అవుననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఋతుపవనాలు గణనీయ మార్పులకు లోనవుతున్నట్లు చెబుతున్నారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో అసాధారణంగా కురుస్తున్న వర్షాలు సెప్టెంబర్లో కూడా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతుందనే అంచనాలకు కారణాలు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నా ఇది ఋతుపవనాల దిశాత్మక మార్పునకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. గుజరాత్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం, రాజస్థాన్లో కూడా భారీ వర్షాలతో ఇలాంటి పరిస్థితి నెలకొనడాన్ని బట్టి ఋతుపవనాలు తీరు మారుతోందని ఆందోళనలు పెరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వాయువ్య దిశగా కదులుతుండడంతో బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పొడి రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణమని, వివిధ రాష్ట్రాల్లో అసాధారణంగా నమోదవుతున్న వర్షపాతాలు వాతావరణ మార్పులను స్పష్టంగా తెలియచేస్తున్నాయని స్కైమెట్ పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ భారతంలో భారీ వర్షాలు అనేది 4-5 ఏళ్లుగా గమనించిన మార్పులో భాగమని, ఇది వాతావరణ మార్పులు ఋతుపవనాల కదలికలపై ప్రభావం చూపుతున్నాయనడానికి సంకేతంగా భావించవచ్చని వివరించారు. ఐఐటి రూర్కీకి చెందిన జలవనరుల అభివృద్ధి నిర్వహణ విభాగం కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు అసాధారణంగా పశ్చిమ భారతదేశాన్ని తాకినట్లు గుర్తు చేస్తున్నారు. కాగా కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ వాటర్ అధ్యయనం కూడా నైరుతి ఋతుపవనాల్లో వర్షపాతంలో 10% కంటే ఎక్కువ పెరుగుదల ఉన్నట్లు పేర్కొంటోంది. అయితే ఈ పెరుగుదల సీజన్ మొత్తం అంతటా సమానంగా పంపిణీ కావడం లేదని వివరిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఋతుపవనాల తిరోగమనంలో చాలా ఆలస్యం నెలకొంటోందని చెబుతోంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇక హైదరాబాద్ నగరంలో వర్షం ఆగటం లేదు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని విశాఖపట్నం, గోపాలపురం మధ్య కళింగపట్నానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయంలోగా తీరం దాటే అవకాశాలున్నాయి. ఇక ఇవాళ ఏపీలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.